కరోనా తాడివే ముప్పు తప్పదన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మల్కాజ్గిరి జిల్లా సైనిక్పురి షిరిడి సాయిబాబా ఆలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రంలో పెద్ద ఎత్తున సైనిక్పురి వాసులు పాల్గొని వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఓల్డ్ పీపుల్ వాళ్ళకి బయటకు వచ్చేస్తాము, వాళ్ళకి బయటకు వచ్చే ఇస్తాము వాళ్ళు నడవలేదు కాబట్టి. ఇట్లాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఇంట్లో కూడా ఇంకొకరు హ్యాండిక్యాప్ కానీ ఇది కానీ ఉంటే అందరికీ వ్యాక్సిన్ వేయించాలి. Secretary of Sai Baba Mandir. Actually, we have started this drive in collaboration with Green Sainikpuri and incorporator of Rakhee Division and the government sector, medical. So, we have started this from 23rd of June. And till date it is going on, probably for another 2 months or so it will go on till the government is permitting us to do this service for the society, entire community who are around us. It's going on fine. We are giving the first dose, second dose for Covishield and also first dose, second dose for Covaxin whenever it is available and issued by the government. నమస్కారం. ఇక్కడ మన సాయిబాబా టెంపుల్లో ఇంటి తోటి గురించి ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వ్యాక్సినేషన్ సెషన్ అనేది నడుస్తున్నది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ వ్యాక్సినేషన్ వాతావరణం.